హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో స్టూడెంట్స్, ఇన్ దిస్ వీడియో మనము అధ్యయనం లెసన్ గురించి ఫుల్గా నేర్చుకోవడం జరుగుతుంది. సో ఈ వీడియో ఫుల్గా చూడండి, ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఈజీగా అటెంప్ట్ అనేది చేయొచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. అధ్యయనం, అధ్యయనాన్ని మన ఇంగ్లీష్లో స్టడీ అని పిలుస్తారు. అంటే మనిషి సంఘజీవి. సో మనిషికి ఈ అధ్యయనం అనేది తన లైఫ్లో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి ఒక్క మనిషికి స్టడీ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. సో తను మనిషి అన్నాక కొన్ని కొన్నిసార్లు మంచి పనులు చేస్తారు, కొన్ని కొన్నిసార్లు చెడ్డ పనులు చేస్తారు. ప్రతి ఒక్కరు మంచి చేస్తారనే కాదు, ప్రతి ఒక్కరు చెడు పనులు చేస్తారనే కాదు. సో కొత్త దారులు నడిపిస్తారు ఒక్కొక్కసారి. ఈ ప్రయత్నాలన్నీ సమస్యలుగా వస్తాయి. ఆ సమస్యలను తొలగించుకోవడానికి విద్య అవసరమవుతుంది. సో మనకి చదువుకున్న వాళ్ళకి చదువుకోని వాళ్ళకి డిఫరెన్స్ ఏందనంటే, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు ఎలాగ థింకింగ్ చేస్తారు, ఎవరు ఎలాగ స్టెప్స్ తీసుకుంటారు కంపేర్ టు ఇలిటరేట్స్, చదువుకున్న వాళ్ళకి కొంచెం తెలివెక్కువ ఉంటుంది. సో మనకి ఆపదల నుంచి తప్పించుకోనికే చదువు అనేది చాలా కీలక పాత్ర అనేది పోషిస్తుంది. విద్య వల్ల జ్ఞానం ద్వారా విషయాలను పట్ల అవగాహన ద్వారా విషయాలను విశ్లించే అభివృద్ధి చేయడం సాధమవుతుంది. సో అధ్యయనం వల్ల మేధస్సు పెరుగుతుంది, అంటే మన ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. ప్రజల ప్రయత్నాల జ్ఞానానికి చేరిస్తే మరింత అభివృద్ధి చెందుతుంది. అంటే ప్రతి ఒక్క పర్సన్స్ చదువుకున్న వాళ్ళైతే ఇండియా అనేది డెవలప్ అవుతుంది, ప్రతి ఒక్క దేశం అనేది డెవలప్ అవుతుంది. సో ఈ లెసన్ ఆల్రెడీ మీరు 5th సెమిస్టర్లో చదువుకొనే ఉంటారు, ఓకేనా? సో ఈ సెమిస్టర్లో మీరు స్టడీ గురించి గొప్పతనంగా రాయాలి అధ్యయనం లెసన్లో. సో అధ్యయనం వల్ల ఉపయోగాలు ఏంటి, అధ్యయనం వల్ల ఎలాగా మనకి అడ్వాంటేజెస్ అనేది వస్తాయి, సో ఇట్లాంటివన్నీ నేర్చుకుంటూ రాయాలి. పాఠకుడు తనకు నచ్చిన ఒక రచన చదివి ఆనందం చెందుతాడు, కానీ విమర్శకుడు, విశ్లేషకుడు, పరిశోధనకుడు అధ్యయనం చేసే సందర్భాల్లో ఆ రచనకు సంబంధించిన అనేక విషయాలను గురించి ఆలోచన చేస్తాడు. ఇప్పుడు మీరేం చేస్తారు, జస్ట్ ఈ వీడియో చూసినామా, ఎగ్జామ్ రాసేసినామా, మార్క్స్ వచ్చినాయా, పాస్ అయిపోయినామా అన్నట్టు ఉంటుంది. కానీ ఈ బుక్ రాసిన వాళ్ళకి ఈ వీడియోలో నేను చెప్పేదానికి ఏముంటుంది అంటే, ఫస్ట్ నేను వీడియో చేయాలి అని అంటే నేను ప్రిపేర్ అవ్వాలి, ఏం చెప్తున్నా, ఏ టాపిక్ చెప్తున్నా, ఎలా చెప్పాలి, ఏం ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి అనేది ఇట్లా ఆలోచించేవాడే అధ్యయనం చేసేవాడు అని అర్థము, ఓకేనా? అంతటిలో ఆగకుండా శాసనాలు మొదలైన ఎన్నో విషయాలను పరిశీలిస్తాడు. ఓకే, ఒక ప్రాజెక్ట్ చేయాలని భావిస్తే దాని పూర్వపూర్వాలను అధ్యయనం చేయాలి. ఇంతకుముందు లెసన్లో మనం ప్రాజెక్ట్ నేర్చుకున్నాం కదా, అట్లా ప్రాజెక్ట్ లెసన్ చేయాలంటే ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మనకు కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం గ్యాదర్ చేయాలి, అవునా? ఒక అంశంపై అధ్యయనం చేయాలంటే దానికి ప్రేరణ అవసరము, దానికి కావాలన్న పరిశోధించాలి. సో ఇట్లా దీని గురించి మీరు ఈ లెసన్లో మొత్తం ఇవి గురించి రాసుకుంటూ పోవాలి. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి ఏంటి, అవి సంగ్రహ అధ్యయన వేదిక. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, పర్వేషికునికి మాట, శీర్షిక, పరిచయం, మళ్ళీ పూర్వ అధ్యయనాలు, పద సేకరణ జరిగిన తీరు, బృంద సభ్యులు, సేకరించిన పదాలు, మళ్ళీ ఇట్లాంటివన్నీ మెన్షన్ చేస్తూ ఈ 8 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 8 పాయింట్స్ కంపల్సరిగా మీరు ఈ లెసన్లో నుంచి నేర్చుకోవాల్సిందేమా. సో లేదు అని అంటే అధ్యయనం అంటే ఏంటి అనేది స్టడీ అని చెప్పినా కదా. సో విద్య యొక్క ఇంపార్టెన్స్ అంటే చదువు ఒక ఇంపార్టెన్స్ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మీరు ఈజీగా ఈ లెసన్ నుంచి అనేది రాయొచ్చు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది వీడియో స్టూడెంట్స్. ఐ హోప్ దట్ యు హ్యావ్ గాట్ క్లారిటీ అబౌట్ దిస్ సబ్జెక్ట్. ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ ఫర్దర్ డౌట్స్ రిలేటెడ్ టు దిస్ వీడియో, you can comment down in the comment section. And coming back to the notes PDF, I have uploaded this notes PDF in a Telegram group. Just try to check out in the Telegram group for the notes PDF. Telegram group link is given in the description as well as the comment box, okay? I hope everybody started their preparation. So if you're having any doubts, you can comment down. All the videos, important questions videos, I have already uploaded. Just check out in our channel. So this is the thing, ma. If you like this video, then do like, share, comment and subscribe to our channel and share with all your friends and groups, because this video will be useful for them also. And let me know how you felt about this video, and all the very best for your examination once again, because rock in your exam, because you should score O grade or minimum A plus in your English, right? So see you all in the next video, students. All the very best once again. Thank you so much.